అధ్యక్ష సీమాంధ్రకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇది ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్ర్యం ముందు నుంచి కూడా ఇది నిర్మాణం చేయాలని మొదలుపెట్టారు. ఒకప్పుడు ఇదే ప్రాజెక్టు శ్రీరామ పాదసాగర్ గా మొదలుపెట్టి 6.5 కోట్లు 1941లో 1947-1947 ఎస్టిమేషన్ వచ్చేటప్పటికి 129 కోట్లు ఆడ మొదలుపెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీని 2005-2006లో 10,151 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు. అధ్యక్ష ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2004 డిసెంబర్లో టెండర్లు పిలిచారు అధ్యక్ష. 2004 డిసెంబర్లో పిలిచి 2005లో 633 కోట్లతో స్పిల్వే నిర్వహణ పనులు మధుకాన్ సైనో హైడ్రో సంస్థకు అప్పగించారు. డిసెంబర్లో ఎత్కం రాక్ఫీల్డ్ డ్యాం సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానం 883.93 కోట్లకు పిలిచారు అధ్యక్ష. వాళ్ళ పనులు అప్పచెప్పారు బిఎం శాస్త్రికి. మొత్తం కూడా 4 సంవత్సరాలు కలిసినా ఏ పనులు జరగకపోగా అది క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ సిల్వే మరియు ఎత్కం డ్యాం పనులు పరిమాణం అసాధారణంగా పెరిగాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిజైన్లు పెరగడంలో ధరలు పెరగడంలో పెరిగిపోతా ఉన్నాయి. మరి ఇది మొత్తం టెండర్ల ప్రక్రియ అయ్యేటప్పటికి 2012 జూన్ అధ్యక్ష 2012 జూన్లో ట్రాన్స్థాయి కంపెనీకి అప్పచెప్పారు. అక్కడ కూడా 4 కంపెనీ నీల్ పటేల్ ఏఎంఆర్ సంస్థ, సిజీసీ సోమ ఎంటర్ప్రైజ్ సంస్థ, ఎల్ఎంకి రిత్విక్ ర్యాంకి సంస్థ, ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ యూనియన్ సంస్థ, ఇవన్నీ కూడా పోటీ పడితే ఆనాడు ఇంజనీరింగ్ చీఫ్ అంతా కూడా డిసైడ్ చేసిన బ్యాంకులని ట్రాన్స్థాయి కంపెనీ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గారు మీరు ప్రశ్న అడుగుతున్నారా? గత ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్. నేను ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ అడిగే ముందు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. మీరు మళ్ళా అక్కడికి వెళ్ళి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దట్స్ వేస్ట్ ఆఫ్ అధ్యక్ష. ఇప్పటిదాకా జరిగిన సంఘటన అధ్యక్ష, ఇన్ని క్వశ్చన్లు జరిగినాయి, ఇన్ని గంటలు 2.5 గంటల సేపు మనం డిస్కస్ చేసాం. రిలివెంట్ కాదా అది? ఇది రిలివెంట్ కాదా? ఇది అత్యంత ప్రాధాన్యత. ఏదైతే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం మీద నిందనేస్తా వచ్చారు, ఇక్కడున్న మంత్రి గారు సోదరులు యువ మంత్రి గారు వారు ఇదే సభలో బహుశా, ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లా వాసులు చాలా సౌమ్యులు, చాలా సాత్వికంగానే మాట్లాడతారు. చాలా దురుసుగా కూడా ఒక మాట వాడారు ఆయన, 33,000 కోట్లు దోచేశారు, దొబ్బేశారు, దొబ్బేశారు. ఒక్క నిమిషం దయచేసి బుచ్చచౌదరి గారు, నేను అన్నది పోలవరం సబ్జెక్టు మీద డిస్కషన్ లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకుందాం డీటెయిల్ గా. ప్లీజ్, ఇది మన క్వశ్చన్ అవర్ లో కాబట్టి టు ది పాయింట్ వెళ్దాం. మీరు దాన్ని మీరు డిస్కషన్ కింద తీసుకెళ్ళదు. దయచేసి క్వశ్చన్ అవర్ ని డిస్కషన్ కింద మార్చుకోవాలి. ప్లీజ్ ఇదే సభలో మంత్రి గారు 33,000 కోట్ల రూపాయలు దోచేశారు, ఎస్టిమేషన్ పెంచన్నారు. మంత్రి గారు ఆన్సర్ చెప్పారు. కేంద్ర సంస్థ ఇవాళ ఏదైతే 58,800 కోట్ల రూపాయలకి ఏ విధంగా అంగీకారం చేశారు? నేను ఒకటి అడుగుతున్నా. టీఏసీ అంగీకారం చేసింది, నిన్న మంత్రి గారు చెప్పారు. అడిగిన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కానీ కేవీపీ రామచంద్ర గారు పార్లమెంట్ అడిగితే 58,000 కోట్ల రూపాయలకి అంగీకారం 548.87 కోట్లు తుది అంచనాలు అంగీకారం చేసి ఫైనాన్స్ పంపించారు. మీరు ఏ విధంగా గత ప్రభుత్వం మీద నిందనేస్తా ఉన్నారు? నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఇవాళ కట్టుబడతారా? దీంట్లో 33,000 కోట్ల రూపాయలు ఎక్కువ చేశారని అంగీకరిస్తారా? 33,000 కోట్ల లేదు, 58,500.87 కోట్లే అనేది మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తే మీరు మాట తప్పినట్టు కాదా? దయచేసి దీనికి క్లారిటీ కావాలి అధ్యక్ష. ఎందుకంటే మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ ఏదైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడంలో అనేక పరిణామాలు ఉంటాయి. ఎప్పుడు 6.5 కోట్లతో మొదలుపెట్టింది, ఇవాళ 55,000 కోట్లకి వెళ్ళాము. మళ్ళా అగైన్ మీరే ప్రశ్న వేస్తున్నారు, మీరే సమాధానం చెప్తున్నారు. లెట్ ఇస్ నాట్ డూయింగ్ ఇస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ ఇట్ ఇస్ నాట్ నో లెట్ ఇస్ నాట్ డిస్కస్ యూ పుట్ యువర్ క్వశ్చన్ స్ట్రైట్ మీరు సార్ వాస్తవం నేను క్వశ్చన్ అవర్ వద్దు. ఐఎమ్ వెరీ సారీ, మేము చెప్పేది
మైక్ కట్ అయ్యి వచ్చింది, మైక్ కట్ అయ్యి వచ్చింది. తప్పకుండా మైకులు బాగా అంత కంట్రోల్ లో పెడుతున్నారు. వినపడుతోంది, వస్తుంది. మా మైకులు అంత కంట్రోల్ లో పెడుతున్నట్టున్నారు. లేదు లేదు. ఇవాళ సార్ ఈ క్వశ్చన్ అడిగిన ఉద్దేశం కూడా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు దోచారని మీరు చెప్పారు కనుక మీ పత్రికలు కూడా ఇదే ఇదిగో మీ పత్రికలో సాక్షి పత్రికలో మీ ఆథరైజ్డ్ పేపర్ దాంట్లో ఏమి ఇచ్చారో చూసుకోండి. మీ మంత్రి గారు ఏం చెప్పారో, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చూసుకోండి. ఇవాళ పోలవరం సంబంధించిన చంప పెట్టుగా లేదా కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్లకి టెక్నికల్ టీఏసీ అంగీకరిస్తే మీరు ఇవాళ ఏ విధంగా దోపిడీ జరిగిందో చెబుతారు. నిమ్మల రామారెడ్డి గారు, రామారెడ్డి గారు, నో డిస్కషన్. రామారెడ్డి గారు సార్, సార్ మీ దగ్గర మీకు తెప్పిస్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. బుచ్చయ్య చౌదరి గారు, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డిఫరెంట్ ఫార్మాట్ లో తీసుకుందాం, డిస్కషన్ పెట్టుకుందాం. మీకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో గతంలో జరిగినటువంటి జరగబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి దయచేసి ప్లీజ్ ఒక నిమిషం కాదు. ఆ చర్చలో మీకున్నటువంటి అనుభవాలను తప్పకుండా షేర్ చేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ లో మనం క్వశ్చన్ అవర్ గా కండక్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కైండ్లీ అనుభవజ్ఞులు మీకు అంశాలు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రశ్నని ఒక ప్రశ్నగా అడుగుదాం, దానికి తగ్గేటువంటి సమాధానం మంత్రి గారి నుంచి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశ్నలు మీరు అడిగేసి సమాధానం మీరు చెప్తే అదొక డిబేట్ లా ఉంటుంది కాబట్టి, డిస్కషన్ లా ఉంటుంది తప్పించి క్వశ్చన్ అవర్ లా అనిపించుకోదు. అధ్యక్ష దానికి వస్తున్నా. 9 గంటలకు క్వశ్చన్ అవర్ మొదలు పెట్టాం, 11:30 దాకా డిబేట్ చేశారు. అధికార పక్షం నుంచి మీకు అధ్యక్షులుగా మీకు అధికారం ఉంది కాదంటున్నా. మమ్మల్ని మా నోరు నక్కబెట్టి ప్రభుత్వం పారిపోతుంది ఈ విషయంలో. మీరు ప్రభుత్వం పారిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను అడిగాను క్వశ్చన్ అడిగాను అడిగాను లెటిం క్లోజ్ లెటిం క్లోజ్ డైజెస్ట్ 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 ఓకే. పార్సర్ది గారు, పార్సర్ది గారు, బుచ్చయ్య చౌదరి గారికి ఒక నిమిషం. మరి గారికి దమ్ముంటే నెక్స్ట్ మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్ల మీద వాళ్ళ టెండర్ సిస్టమ్స్ మీద చర్చకి అనుమతించిన అధ్యక్ష దమ్ముంటే. అంతేగాని ప్రశ్న ఎవరిలో పారిపోతుంది అని తిరిగిపోయిన మాటలు మాట్లాడుతా చెప్పే మీ ద్వారా మన గౌరవ సభ్యుడికి తెలియజేస్తాను అధ్యక్ష. మీరు కావాలంటే సపరేట్ ఫామ్ లో రమ్మనండి. విఆర్ గవర్నమెంట్ ఇస్ రెడీ ఫర్ డిస్కషన్. దయచేసి కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు అడిగారు, లెటిం ఒక నిమిషం. మీ సభ్యుడు అడుగుతా ఉంటే మరి ఎట్లా? మరి ఆన్సర్ క్లోజ్ చేయండి. స్పీకర్ సార్, నేను ఒకటే చెబుతున్నా. నేను అడిగింది పోలవరం ప్రాజెక్టు, పాశ్చాత్య అన్ని ప్రాజెక్టుల మీద విచారణ చేస్తున్నా, చేయండి. వస్తాయి కదా, 40 ప్రాజెక్టులు నడుస్తా ఉన్నాయి, ఇంకా 95,000 కోట్లు ఖర్చు పెట్టాలి, అవన్నీ రేపు మాట్లాడుకుందాం. దీనికి సంబంధించింది ఒకటే, పోలవరానికి సంబంధించి మీరు ఇవాళ కేంద్ర జలసంఘం ఒప్పుకున్నా, టీఏసీ ఒప్పుకున్నా, వాళ్ళ అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ అవుతుందా లేదా, ఇతర రాష్ట్రాలతో వర్క్స్ తోటి కంపారిజన్ ఉందా లేదా. రెండోది ఇవాళ కాలువలు కానీ లేక రిహాబిలేషన్ సంబంధించి కూడా నేను ఇవాళ క్లియర్ గా మంత్రి గారిని అడుగుతున్నా, RR Act లో ధరలు పెరిగినాయా లేదా, 12,000 కోట్ల నుంచి 34,000 కోట్లకు పెరిగిందా లేదా. అలాగే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెంచిన ధరకి 5 లక్షలు పెంచిస్తాను అని చెప్పారా, లేదా ఇస్తారా? అలాగే 10 లక్షల రూపాయలు RR ప్యాకేజ్ ఇస్తారా లేదా? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.